ప్రైజ్ ది లార్డ్ నా ఆత్మీయ సహోదరి సహోదరులారా, మీ అందరికీ కూడా అతి త్వరలైన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు వందనాలు. బైబిల్ చరిత్ర అనే అంశము మనము ప్రారంభించుకుంటున్నాము. బైబిల్ చరిత్రలో కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం. దానిలో భాగంగా ఈ దినము ఆది కాండము యొక్క కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు, ఆదికాండం కోసము కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా లైన్గా విందాము. ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క గ్రంథము కోసం మనం విందాము. ఈ యొక్క వీడియోలో మరి ఈ దినము మనము ఆదికాండము కోసం కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం విందాము. ప్రతి ఒక్కరూ కూడా వినండి. మీకు ఈ యొక్క పాయింట్స్ అన్నీ కూడా ఒక డైరీలో లేదా ఒక పుస్తకంలో మీరు నోట్ చేసుకోండి. మీకు చాలా మరి ఒక విషయాలు ఆధ్యాత్మిక జీవితంలో బలపడడానికి లేదా ఎక్కడైనా క్విజ్లో పార్టిసిపేట్ చేయడానికి ఈ యొక్క విషయాలు మీకు చాలా దోహదపడతాయి, ఎంత ఉపయోగపడతాయి మీకు. కనుక ఈ యొక్క పరిశీలన నిమిత్తం కూడా మీరు అనే దినం ప్రార్థనను జ్ఞాపకం చేసుకోండి. సరే, ఈ దినము ఆదికాండం కోసం విందాం. ఆదికాండము పరిశుద్ధ గ్రంథంలో మొదటి పుస్తకం. ఆదికాండము పరిశుద్ధ గ్రంథంలో మొదటి పుస్తకం. గ్రంథకర్త మోషే. కాలం క్రీస్తు పూర్వం 1480 నుండి 1410. ముఖ్య వచనాలు 1:27, 2 చూద్దాము. 12:2-3. మరలా చెప్తున్నాను, ముఖ్య వచనాలు 1:27, 2:12, 3. ప్రాముఖ్య వ్యక్తులు ఆదాము, హవ్వా, హేబేలు, హానోకు, నోవాహు, అబ్రహాము, షారా, ఇస్సాకు, యాకోబు మరియు యోసేపు. గ్రంథ విభజన 8 పాయింట్స్ వస్తాయి. 1 by 1 నోట్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్, ప్రపంచము, భూమి, మానవుడు మొదలైన వాటి సృష్టి. 1:1 నుండి 2:25 వరకు. సెకండ్ పాయింట్, మానవుని పతనం, ప్రతిఫలములు, ఫలితములు. 3:1 నుండి 5:32. థర్డ్ పాయింట్, న్యాయ తీర్పులో నుండి నోవాహు కుటుంబము మాత్రము విడిపించబడుట. 6:1 నుండి 9:29 వరకు. ఫోర్త్ పాయింట్, మానవాళి అభివృద్ధి -ఐఫెన్ విభజన. 10:1 నుండి 11:32 వరకు. ఫిఫ్త్ పాయింట్, అబ్రహాము జీవితము 12:1 నుండి 25:18 వరకు. ఇస్సాకు కుటుంబము 25:19 నుండి 27:46 వరకు. సెవెంత్ పాయింట్, యాకోబు తన సంతతి 28:1 నుండి 38:30 వరకు. లాస్ట్ పాయింట్, ఎయిత్ పాయింట్, యోసేపు జీవితము 39:1 నుండి 50:26 వరకు. ఇంకా ప్రాముఖ్యమైన కొన్ని వివరణలు. అధ్యాయములు అనగా ఆదికాండంలో ఉన్న అధ్యాయములు మొత్తం 50.
వచ్చినములు 1533 1533 చారిత్రక వచ్చినములు 1385 1385 ప్రశ్నలు 148 148 ప్రవచనములు 146 146 నెరవేరిన ప్రవచనములు 123 123 నెరవేరని ప్రవచనములు 23 23 చిన్న అధ్యాయము 16 అధ్యాయము 16th చాప్టర్ పెద్ద అధ్యాయము 24 అధ్యాయము 24th చాప్టర్ ఆజ్ఞలు 106 106 వాగ్దానములు 71 71 దేవుని యొద్ద నుండి ప్రత్యేక వర్తమానములు 95 95 హెచ్చరికలు 326 326 యొక్క ప్రాముఖ్యమైన విషయాలు మీ నోట్స్లో నోట్ చేసుకోండి. మా యొక్క పరిచర్య నిమిత్తము ప్రార్థన చేయండి. మీ యొక్క ప్రార్థన వసతులు కూడా మాకు తెలపండి. మీకోసమే ప్రార్థన చేస్తాం. ప్రైజ్ లార్డ్.